మీ తాత, మీ నాన్న దేశ రక్షణ కోసం మిల్టీలో చేరారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీ అమ్మని వదిలేసి వెళ్ళద్దు. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకొని ఇక్కడే ఉండిపో. నేను భారతీయుణ్ణి. నా దేశం సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం అందేలా అంబేద్కర్ అందించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగమే కాదు, రెపరెపలాడే జెండా, త్రివర్ణ పతాకమే కాదు మా ఆత్మగౌరవానికి చిహ్నం. ఇది మా వాదం కాదు, మా జీవనం. దేశ సమగ్రత సౌభ్రతత్వం కాపాడమే మా జీవిత ధ్యేయం. వేద భూమి అయిన భారతావణిలో ఒక్క పూటైనా సరే భారత మాత బిడ్డగా బ్రతకడం కన్నా ఇంకో స్వర్గం ఉండదు. బోలో భారత్ మాతాకి. ప్రపంచంలోనే ఎక్కువ యువకులు కలిగిన దేశం నా భారతదేశం. అలాంటి నా భారతదేశం కోసం భార్యా పిల్లల్ని మదిలో దాచుకుని మండు టెండల్లో గడ్డ కట్టే చలిలో ప్రాణాలు పనంగా పెట్టి పోరాటం చేస్తున్న జవాన్లకి సెల్యూట్. ఏంటో ఈయన చాదస్తం, ఈ వయసులో కూడా ఇంత కష్టపడన్నా ఏంది, ఈయనేదో దేశ ప్రధాన అయినట్టు ఈయన వేదాక జెండా ఎగరేరిగ మరి. దేశ ప్రధానికే కాదే ఈ దేశ పౌరునిగా నాకు అంతే హక్కు ఉంది, అంతకు మించి బాధ్యత ఉంది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, మరెందరో మేధావుల ఫలితంగా ఏర్పడ్డ గణతంత్రం. ఈ భూమి మీద పుట్టినందుకు ఈ రెండింటిని గౌరవించుకునే బాధ్యత మన మీద ఉంది. అర్థమైందా? మన దౌర్భాగ్యం ఏంటంటే గణతంత్రానికి స్వతంత్రానికి కూడా తేడా తెలుపుకుంటుంది సమాజం. నిజంగా ఈ పెద్ద మనిషి చెప్పినట్టుగా గణతంత్రానికి స్వాతంత్రానికి తేడా తెలియని వారిని ఈ దేశం ఎందుకు భరించాలి? ఈ దేశం అంటే భక్తి లేని వారిని, ఈ దేశ ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళను, ఈ దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టకపోతే మన పూర్వీకులు త్యాగాలు చేసి సాధించిన స్వాతంత్రానికి, అమలు పెట్టుకున్న గణతంత్రానికి అర్థమేముంది?